సత్యనారాయణ. ఏపీ రాజకీయాల్లో ఆయన ఓ సెన్సేషన్. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన అధికారం ఉన్న పార్టీలోనే ఉండడం ఆయన నైజం. అధికార పార్టీలో అన్ని పదవులు అనుభవించడం, చివరాఖరికి కొత్త పార్టీలోకి చేరి అక్కడ తన ప్రాపకం పెంచుకోవడం, పదవులు అనుభవించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైన తన కుటుంబ సభ్యులంతా ఓటమి చవిచూసినా ఆయనకు మాత్రం ఏదో ఒక పదవి అవసరం. ఎమ్మెల్యే కాకుంటే ఎమ్మెల్సీ ఏదైనా ఓకే అన్నట్టుగా ఆయన చక్రం తిప్పారు. 2 నెలలు మాత్రమే ఆయన పదవి లేకుండా ఉన్నారు. శాసనసభకు జనం తిరస్కరిస్తే శాసన మండలికి రూట్ వేసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ ని ప్రసన్నం చేసుకుని లోకల్ కాకుండా విశాఖతో తనకేం సంబంధం లేకున్నా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం వైసీపీలోని ఒక వర్గం వారికి అసలు నచ్చడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా వారికి కాకుండా కొత్త వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం విద్యార్థి దశ నుండే ప్రారంభమైంది. 1978లో విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయం మొదలుపెట్టి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఎదిగారు. ఆయన 1992 నుంచి 99 వరకు 2 సార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అయ్యారు. 1999లో బొబ్బిలి ఎంపీ సీటు నుంచి విజయం సాధించి పార్లమెంట్లోకి ప్రవేశించారు. ఆనాడు ఎన్డీఏ హవా వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలను గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004-2009లలో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2012 నుంచి 2015 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు అనేకం వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఓడిపోయారు. దీంతో 2015లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎన్నికల్లో చీపురుపల్లి నుండి 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మొత్తం 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు బొత్స. 2024 ఎన్నికల్లో కంచుకోట లాంటి చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. కొంతకాలం సైలెంట్ అయ్యారు. తాజాగా విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూటమి దూరంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు. చివరాఖరికి స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీ యాదవ్ తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరడమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. వంశీ యాదవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉండడం, కూటమి అభ్యర్థిని నిలపాలని తొలుత భావించడంతో జగన్ టెన్షన్ పడ్డారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లున్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో బొత్స ఎన్నికకు లైన్ క్లియర్ అయిపోయింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడంతో వైసీపీ నేతలంతా టెన్షన్ పడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని ఎంపిక చేయడంపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వచ్చింది. సాధారణ ఎన్నికల్లో అవకాశం కల్పించలేకపోయిన వారికి ఇస్తారని కోలా గురువులు ఆశలు పెట్టుకున్నారు. పక్క జిల్లా నాయకుడు బొత్సను అభ్యర్థిగా ప్రకటించడంతో అంతా కంగుతున్నారు. నాన్ లోకల్ బొత్సను పోటీకి దింపడం ఏమిటంటూ పార్టీ నేతలు రుసరుసలాడారు. ఈ టికెట్ బొత్సకు ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ కూటమి పోటీలో ఉండి ఉంటే బొత్సపై అసమ్మతితో వైసీపీ నేతలు కూటమి అభ్యర్థికి ఓటు వేసి ఉండేవారంటున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగి ఉండేదంటున్నారు. బేరసారాలు భారీగా సాగేవని అంతా భావించారు. బొత్స సత్యనారాయణ విజయంతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు వైసీపీ నిలబెట్టుకోగలిగింది. బొత్స ఎమ్మెల్యేగా ఓడినా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో బొత్స సత్యబాబు మామూలుడు కాదంటున్నారు అంతా.